పండు మిరపకాయలతో చేసే పచ్చడి నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి, టిఫిన్లో కూడా చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఇడ్లీ, దోశ, రొట్టెలతో కూడా తినచ్చు. దీన్ని టమాటాతో కలిపి చేసుకుంటే ఇంకా ఇంకా రుచిగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం చూద్దాము. నేను ఒక 1/4 కిలో ఎర్రని టమాటాలను తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి. అలాగే 80 గ్రాములు లేదా 90 గ్రాములు పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను మనం ముక్కలుగా కట్ చేసేసుకుందాము. టమాటాలు ఎర్రగా ఉంటే పచ్చడి కూడా చాలా బాగా వస్తుందండి. పండిన టమాటాలు అయితే బాగుంటుంది కదా. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత ఇన్ని ముక్కలు అయ్యాయి కదా, పక్కన పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనెని వేసుకుంటున్నాను. దీంట్లో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల మినప్పప్పును కూడా వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. దీన్ని వేపి మనం పచ్చడిలో చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ పొడైనా వేసుకోవచ్చు, లేదా ముద్ద ఇంగువ అయినా కూడా వేసుకోవచ్చు. ఇంగువ వల్ల పచ్చడికి చాలా మంచి రుచి వస్తుంది. కొంచెం వేగిందండి. ఇప్పుడు మనం పండుమిర్చిని ఇందులో వేసుకుందాము. పండుమిర్చి కారాన్ని బట్టి, మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. పండుమిర్చి కొంచెం కారం ఉంటుంది, కానీ రుచి అయితే చాలా బాగుంటుంది. మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకున్నాము. టమాటాలు దేశవాళీవి అయితే మంచి జ్యూసీగా చాలా చాలా బాగా వస్తుంది కదా. కొద్దిగా పసుపు వేసుకుందాము. 2 చెంచాల ఉప్పు వేసుకుంటున్నాను నేను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోవచ్చు. బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. 2 వెల్లుల్లి రేకలను వేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకసారి చూద్దాము. ఇంకొంచెం మగ్గాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెడుతున్నాను. ఇప్పుడు బాగా జ్యూసీగా వచ్చింది, బాగా మిక్స్ అయిపోయింది కూడా. 2 కూడా కుక్ అయినాయి, పండుమిర్చి టమాటాలు కూడా. ఒకసారి మూత పెట్టి ఇప్పుడు మనం దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. పండుమిర్చితో నెయ్యి వేసుకొని ఆ వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ టమాటాతో కలిపి చేసే పచ్చడి అయితే అన్నిట్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇందులో కొంచెం చింతపండు మనం నానబెట్టుకున్నాం కదండి, అది కూడా కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయినటువంటి టమాటా పండుమిర్చి పచ్చడి ఇలా మనం రెడీ చేసేసుకోవచ్చు. దీనిలో పోపు వేసుకుంటే ఇంకా గుమగుమలాడిపోతూ చాలా చాలా బాగుంటుంది. చిన్న ముక్కుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పచ్చళ్ళలో నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 1 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రేకలు, కొద్దిగా ఇంగువ వేసి పోపు వేసుకోవాలి. నూనె తర్వాత కలుపుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పోపుని ఇందులో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా పండుమిర్చి పచ్చడి రెడీ. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్ను తెలియజేయండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అన్నింటిలోకి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.